ఈరోజు భూమంతమైపోతుందని మనిషి అనేవాడు బ్రతకడని జీవి అనేది ఉండదని ప్రపంచం కోడై కూర్చుంది. అవునా? మీ అందరికీ తెలుసు. కానీ బాగుంది ప్రపంచం, హ్యాపీగా ఉన్నాం మనం. ప్రపంచం అంతా హ్యాపీగా ఉంది. భూమండలం ఏమీ మాడిపోలేదు, గ్రహాలేమీ కరిగిపోలేదు, నక్షత్రాలేమీ రాలిపోలేదు. ఆకాశం గతంలో ఎలా ఉంది, ఇప్పుడు కూడా అలాగే ఉంది. మరి ఎంత దారుణంగా వీళ్ళు ప్రకటించారు అంటే, ఒక విషయం గమనించండి, TV9 న్యూస్ వాళ్ళకి ఈరోజు ప్రపంచం నాశనం కాదు అని ఇంచుమించు ఒక వారం రోజుల క్రితమే వాళ్ళకి ఒక లెటర్ పంపించాం మనం. ఈ TV9లకు కానీ, ABN ఆంధ్రజ్యోతి వాళ్ళకి కానీ కొన్ని ఛానల్స్ ఉన్నాయండి, బైబుల్ని అవమానపరచటానికి బైబుల్ తెలియని బుద్ధిహీనులు తీసుకొస్తున్నారు స్టూడియోకి. బైబుల్ పండితులను పంపిస్తే డిప్యూటీ డైరెక్టరు సంతోష్ అండ్ డిప్యూటీ డైరెక్టర్ ఉపేంద్ర మందిచ్చి మందుగాళ్ళని రప్పించి స్టూడియో దగ్గర కొట్టిస్తున్నారు మన వాళ్ళని. జెమిని న్యూస్ వాడు బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి పండితుల్ని పంపితే వాడు మాట్లాడుతున్న వాయిస్ని కట్ చేశాడు. ఇంకా ఆకులు నాకడానికి పోయలేండి సాయి, గాడి గురించి మనకు అవసరం లేదు. నెక్స్ట్ దిస్ ఫెలో ఇతరేం చెప్తున్నాడు, అయిపోద్ది నాశనం అయిపోద్దండి. అంటే డేవిడ్కి తమ్ముడు అనమాట. ఏమండి ఈనాడు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదండి, 24 రోజుల క్రితం, నేటికి 24 రోజుల క్రితం ఏమని ప్రపంచానికి చాటించారో ఒకసారి చూడండి. ఏమండి నోట్లో నాలుక లేనివాడు, బుర్రలో మెదడు లేనివాడు, ఏమండి నాలుక వెంబడ మాటలు రాని మగవాడు. ఇకపోతే ఈ పేపర్ కటింగ్ చూద్దామండి. ఈనాడు పేపర్ కటింగ్ ఇప్పుడు 22/9/2017 పేపర్ కటింగ్ ఏమని ఇచ్చాడండి ఈనాడు పేపర్ కటింగ్ ఎప్పటిదండి 22/9 అదే సెప్టెంబర్ 2017 ఏమని ఇచ్చాడండి ఈనాడులో ప్రపంచ వినాశనానికి 23న సంకేతం. ఆన్లైన్లో క్రైస్తవ సంఖ్య శాస్త్రవేత్త క్రైస్తవ సంఖ్యా శాస్త్రవేత్త డేవిడ్ గాడు, ఆ గాడిద ముఖం విధవ. ఏమండి ఎందుకంటే అంత కఠినంగా తిడుతున్నాను. ఈ గాడిదలు కుక్కలు తప్పించి మీడియా వాళ్ళకి గట్టోళ్ళు ఎవరు దొరకరా? ఒరే మన దేశంలో ఒక మహాపండితుడు ఉన్నాడు రా, బైబుల్ పండితుడు, ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్ళి కనుక్కుందామని లేదా వీళ్ళకి? బైబులు రాని మూర్ఖులను అడిగితే బైబులు అపఖ్యాతి పాలవుతుంది. ఇప్పుడు వీడికి ఏమని పేరు పెట్టారండి, క్రైస్తవ సంఖ్యా శాస్త్రవేత్త. నాస్ట్రడామస్ కానీ ఎవడన్నా ఏమన్నారండి మీడియా వాళ్ళు? నాస్ట్రడామస్ని ఏమన్నారు? జ్యోతిష్య పితామహుడు. ఈడికీడు బాబుకీలు అందరికీ పితామహుడు ఆడే. అంటే నోటుకొచ్చిన మాట ఏ పనికి మాలిన కుక్కకైనా చెప్పేస్తావా నువ్వు? కుక్క కనబడితే దానికే కూడా ఇలా పితామహుడు, జ్యోతిష్య పితామహుడు అని. ఆ డార్విన్ గాడు వచ్చాడు, మనం అంతా కోతే మనకు తండ్రి, కోతే మనకు తల్లి అని ఆడు చెప్పాడు. శాస్త్రవేత్తలంతా 23 సెప్టెంబర్ ఈ రోజున నాశనం అయిపోతే ప్రపంచం అంతా అందరూ చెప్పారని ఇందాక మీరు విన్నారు. మరి ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏమంటే ఒక విషయం నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ఈ ఫేక్ న్యూస్ వల్ల ఎంత ప్రమాదమో ఇదికి చదివేసిన తర్వాత మనం వెళ్దాం. వీడికి ఏమని ఇచ్చారు, ఆన్లైన్లో క్రైస్తవ సంఖ్యా శాస్త్రవేత్త. అంటే బైబిల్లో ఏవో లెక్కలున్నాయని, ఆ లెక్కల ప్రకారంగా మహామహుడు ఈ పనికిమాలిన గాడిదమ్మకం ఈ డేవిడ్ అనే శాస్త్రవేత్త కరెక్ట్గా వాడి క్యాలిక్యులేషన్స్లో, క్రానికాలజీ అంటారు దీన్ని. ఏమండి ఈ క్రానికాలజీని బట్టి, బైబిల్లో ఉన్న క్రానికాలజీని బట్టి మహాశాస్త్రవేత్త అయి ఉంటాడు వీడెప్పుడు? ఖగోళ శాస్త్రవేత్త ఆకాశం లెక్క చూస్తుంటాడు ఇరుముఖం వేసుకొని. ఒక సంవత్సరం కింద నుంచి ఈ దరిద్రుడు ఈ వార్తలు ఇస్తూనే ఉన్నాడు. ఏమనిచ్చాడు చదువుతున్నాడు. వాషింగ్టన్, ప్రపంచం అంతానికి సమయం ఆసన్నమైందని స్వయం ప్రకటిత పరిశోధకుడు డేవిడ్ మీడ్
చేస్తున్న హెచ్చరికలు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి. చూసారా, ఈ నెల 23 నుంచి అందుకు సంకేతాలు వెలువడతాయని ఆయన వివరించారు. క్రైస్తవ సంఖ్యాశాస్త్రవేత్తగా చెబుతున్న ఈయన వాదనలు ఆన్లైన్లో హల్చల్ చేస్తున్నాయి. ఓకే నాయన, ఓకే. ఏమండి వీడు క్రైస్తవ సంఖ్యాశాస్త్రవేత్త అని ఎవడరా ఇచ్చాడు టైటిల్ వీడికి? టీవీ నేనోళ్ళు ఇచ్చారా, లేదా రామోజీ ఇచ్చాడా, లేదా దమ్మున్న ఛానల్ అని దుమ్ముదులు పేసే ఛానల్ గురించి మాట ఆయన ఇచ్చాడా, రామకృష్ణ ఇచ్చాడా? ఏంటి న్యూస్, డర్టీ న్యూస్. తప్పుడు వార్త ప్రకటిస్తే ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నా మీకు, బాంబు పెట్ట పలానా చోట పెట్టారు రైల్వే స్టేషన్లో అనగానే పోలీసులకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకోండి, ఎవరు ఎవరు ఏంటి అనుకున్నాడు, ఫోన్ పెట్టేస్తారు అవతలడు పోలీసు వాళ్ళకి తెలియకుండా. ఇంకా పోలీసులు విపరీతంగా రైల్వే స్టేషన్ నిండా పడిపోతారు, ఎక్కడ బాగుంది ఎక్కడో బాగుంది, పెట్టుల్లో ఉన్నోళ్ళని, రైలు పెట్టుల్లో కూర్చున్నోళ్ళని, ప్లాట్ఫారం మీద ఉన్న వాళ్ళందరినీ బయటకు బాంబు పెట్టారు బాంబు పెట్టారు బాంబు పెట్టారని. బాంబు లేదు, గాడిది గుడ్డు లేదు. ఆ ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాడు పోలీసులకు దొరికాడు అనుకోండి, ఏం చేస్తుంది చట్టం? ఏం చేస్తుంది చెప్పండి, చట్టం ఏం చేస్తుంది? దండం పెట్టి ఇడిచిపెడతాదా? ఎఫ్ఐఆర్ రాసి కోర్టులో పెట్టి శిక్ష వేస్తుందా? మీరు ఆలోచించి చెప్పండి. ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్ పోలీసులకు అందజేసి ప్రజల మధ్య అలజడి, ప్రజల మధ్య కుమ్ములాట, ప్రజల మధ్య గాయాలు, ప్రజల ప్రాణాలు, ప్రాణ నష్టం కానీ, ఆరోగ్య నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ జరిగినప్పుడు ఇండియన్ పీనల్ కోడ్లో ఏం చేయాలి? వాళ్ళని శిక్ష వెయ్యాలి, శిక్ష వెయ్యాలి. రాజశేఖర్ రెడ్డి మీద టీవీ ఫైవ్ వాళ్ళు ఏదో ఒక విదేశీ వెబ్సైట్ చూసి రిలయన్స్ వాళ్ళకి రాజశేఖర్ రెడ్డి మరణానికి ఇందులో రిలయన్స్ వాళ్ళ ఆస్తి ఉందని ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్ వెబ్సైట్లో దొరికింది టీవీ ఫైవ్ వాళ్ళు. ఓకేనా? ఇప్పుడు ప్రపంచమే నాశనం అయిపోద్ది అని 2012 చెప్పినాడు ప్రపంచవ్యాప్తంగా వేల మంది చచ్చిపోయిన తరువాత ఆ చట్టాలు ఏం చేశాయి? ఈ మీడియాని ఎందుకు దండించలేకపోయాయి? అంటే ప్రజలు చచ్చిపోతే మంచిదా మీకు? ఆస్తి కంటే ప్రజలు తక్కువ వాళ్ళ, ప్రాణం కంటే కోట్ల రూపాయలు ఎక్కువ. బుద్ధిహీనులారా, బుద్ధిహీనులారా, కోటాను కోట్లు సంపాదించాడు వాడు, యాపిల్ సంస్థ అధినేత. వాడికి వచ్చిన రోగానికి ఆ కోట్ల రూపాయలు ఇచ్చిన మందు దొరకలేదు ఈ ప్రపంచంలో, కాటిపాలయ్యాడు. కోట్ల నష్టానికే, కోట్ల రూపాయల నష్టానికే కేసు ఫైల్ చేసి టీవీ ఫైవ్లో ఉన్న వారిని మీద శిక్ష కేసు ఫైల్ చేశారు వాళ్ళు. మరి ఇప్పుడు ప్రాణాలు పోతే, అంటే ప్రజలు ఎందుకు పనికిరారనా? ఇప్పుడు పోన్లే జన నష్టం, భూకు బరువు తగ్గిపోయిందనా? ఏమనుకుంటున్నారు ఈ మీడియా వాళ్ళు చెప్పండి. ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే ఎవరైతే ఫేక్ ఇన్ఫర్మేషన్ తప్పుడు వార్త లేని వార్త, బైబిల్లో ఈ మాట వ్రాయబడింది, లేవికాండం 23 అధ్యాయం ప్రారంభ వచనం, పుట్టింపకూడదు. అన్యాయపు సాక్ష్యాలు ఒక తప్పుని రైట్ గా నిరూపించటానికి అన్యాయపు సాక్ష్యాలు పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు, ప్రభుత్వమా నీవు కలిసిపోకూడదు. ఎప్పుడు రాయించాడండి దేవుడి మాట బైబిల్లో? భారతదేశ బ్రతుకును మార్చే పుస్తకం అండి అది. మీరు ఏమనుకుంటున్నారు మత గ్రంథంగా? ఇక మత గ్రంథం అంటే మీరు నమ్మేస్తారా? ఒకడు అంటాడు ఒక పనికిరాని వెధవ అన్నారు, వెధవ అంటాడు ఏమండి ఛాలెంజ్ ఎక్కి డేవిడ్ గారు అక్కడి నుంచి వచ్చేస్తారటండి వీడి గురించి. ఏంటి ఇటు బాబులాగా ఉన్నాడు వాడు డేవిడ్, వీడికి తండ్రిగా ఇలా మాట అంటున్నాడు. తప్పుడు వార్తను ప్రకటించినందుకు ప్రజలు పట్టించుకోలేదు కనుక సరిపోయిందిరా. ప్రజలు పట్టించుకుంటే చస్తారా భయపడిపోయి? బర్మాలో ప్రాణాలు తీస్తున్నా
ఇస్లాం వాళ్ళని ప్రాణాలు తీసేస్తున్నారండి, కోసేస్తున్నారు, పారిపోతున్నారు. బంగ్లాదేశ్, థాయిలాండ్, ఫిలిప్పైన్స్ ఇంక్లూడింగ్ బెంగాల్, కాశ్మీర్, మన దేశంలో కూడా కొంతమంది ఎంటర్ అయిపోయారు ప్రాణాలు పోతాయనే భయంతో. మరి ఇలా తప్పుడు వార్తలు పుట్టిస్తే ప్రపంచంలోని ప్రజలు భూమి మీద ఎక్కడికి పారిపోతారు? పక్క దేశంలో ప్రమాదం అంటే పక్క ఊరికి వెళ్ళిపోవచ్చు, అరణ్యంలో ప్రమాదం అంటే సమ్ ఎడారికి పోవచ్చు, ఎడారిలో ప్రమాదం అంటే ప్రజలున్న జనసమర్థత కలిగిన ప్రజల మధ్య దక్కవచ్చు వచ్చి. ప్రపంచానికే ప్రమాదం అన్నప్పుడు ఎక్కడికి పోతారు? అందుకే ఆత్మహత్యలు చేసుకున్నారు లాస్ట్ టైం 2012లో యుగాంతం అనే ఈ టాపిక్ మీద ప్రపంచంలో ఉన్న ప్రజలు. దానికి కారణం ఎవరు? న్యూస్ ఛానల్స్. మరి న్యూస్ ఛానల్స్ మీద రాజ్యాంగ నిపుణులారా, రాజ్యాంగాన్ని అమలు చేసే పార్లమెంట్ మెంబర్స్ అలా ఒకసారి రాజ్యాంగాన్ని మీరు పరీక్షించాలి. మీడియాకు 4వ స్థానం ఇవ్వకుండా దాని మీద కొన్ని ఆంక్షలు విధించకపోతే ఎవడు నోటుకొచ్చిన మాటలు వాడు వాగుతూ ఉంటాడు, నష్టం ప్రజలకు కలుగుతుంది. మీరు నిజంగా ప్రజల తరఫునే పార్లమెంట్లో కూర్చున్నా, ప్రజల కొరకే రాజ్యాంగాన్ని వల్ల తిరిగి రాయాలనుకున్నా, ప్రజలను మనసులో పెట్టుకొని రాయండి. అంబేద్కరు రాజ్యాంగం రాసినప్పుడు అతను ఒకటిగా ఉండి అది నెరవేర్చనందుకు చింపేశాడండి, ఆయన బయటికి వెళ్ళిపోయాడు. మనం రాసిన రాజ్యాంగాన్ని మనం గౌరవించకపోతే దానికి విలువ ఎక్కడుందని అధికారానికి, ఆ రోజు ఇచ్చిన అధికారానికి రాజీనామా చేసి వెళ్ళిపోయాడండి ఆయన. ఇట్స్ ఇంటలెక్చువల్. రాజ్యాంగం ఉంది మీ దగ్గర, 4వ స్థానం ఇచ్చింది రాజ్యాంగం వాళ్ళకి. ఆ రోజు మీరు ఏ అనుభూతితో, ఏ ఆలోచనతో 4వ స్థానం న్యూస్ మీడియాకి మీరు ఇచ్చారో మరొకసారి పునరాలోచించండి. పుట్టగొడుగుల్లాగా వచ్చేస్తున్నాయి ఇవన్నీ ఛానల్. ఈరోజు ఇంటికి ఒక ఛానల్ అయిపోయింది, ఒక పార్టీకి, ఒక రాజకీయ పార్టీకి ఒక ఛానల్, ఒక్కొక్క పార్టీకి ఒక ఛానల్. ఈరోజు ప్రసారం, రాజకీయ ప్రచారం అనేది వాళ్ళ ఛానల్స్లో చేసుకుంటున్నారు. ఇది ప్రజల కొరకు ఉందా? ప్రజల కొరకే, ప్రజలను రక్షించడానికి, కాపాడడానికి, నివారించడానికి, ధైర్యం చెప్పడానికి ఛానల్స్ లేవా? మరొక భయంకరమైన తప్పు చెప్తున్నాను, తప్పు వాళ్ళు చేసే తప్పులు. ఉగ్రవాదులకి వీళ్ళేనండి సహాయపడ్డారు కొంతకాలం క్రితం, డబ్బు కోసం అండి. ఛానల్ ఎందుకు పెట్టారు? డబ్బు కోసం పెట్టారు. నేరస్తులతో ఇంటర్వ్యూ. మనమైతే ఏ నేరస్తున్నాయని ఇంట్లో కుటుంబం, మన బంధువుడు కదని ఇంట్లో పెట్టుకుంటే నేరస్తులు దాచినందుకు కూడా మనల్ని కూడా అరెస్ట్ చేస్తారే. నేరస్తుడి దగ్గరికి వెళ్ళి పోలీసులు వెతుకుతున్న నేరస్తుడు పట్టుకో దొరకలేదని, వాళ్ళకి బహుమతులు ప్రభుత్వం ప్రకటిస్తుంది, వాడి తల మీద 1,00,000, వీడి తల మీద 10,00,000. అలాంటప్పుడు మీడియా వాళ్ళు నేరస్తుల దగ్గరికి వెళ్ళి రహస్య ప్రదేశాలలో వాళ్ళతో వాళ్ళ గురించి న్యూస్ సేకరిస్తున్నారే, వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకున్నారే వాళ్ళ నుంచి, వాళ్ళ గురించి. మరి పోలీసు వ్యవస్థ ఎందుకు మీడియాని బంధించటం లేదు? ఏమండి ఏంటండి వీళ్ళు చేస్తున్న పని? ఓ అయిపోద్ది, అలా అయిపోద్ది, ఇలా అయిపోద్ది. ఈరోజు కాంతవా ఏమండి, 2012 December 21 హైదరాబాద్లో మాట్లాడుతున్నాను నైట్. అప్పుడు యుగాంతం కదండి, బ్రహ్మంగారు చెప్పారు, బ్రహ్మంగారు చెప్పారు, బ్రహ్మంగారు చెప్పారని బురదనేస్తున్నాయండి ఇవన్నీ. ఇప్పుడు బ్రహ్మంగారిది తప్పు అని అన్నదండి మీడియా? అనలేదు. న్యూటన్ చెప్పింది తప్పు అన్నదండి మీడియా? ఏమండి మీరు ఏమిస్తే మేము అదే ప్రకటిస్తామండి అంటావా? మరి ఇస్తే ఎందుకు నువ్వు ప్రకటించలేదు TV9? బైబిల్ తెలియని ఒక అమాయకుడిని తీసుకొచ్చి ఈ గ్రహం వచ్చి భూమిని గుద్దేస్తుందని బైబిల్లో వాక్యాలు చెప్తున్నాడు మనకి. మీరు ఆలోచించారా ఇంతకీ బైబిల్లో ఏముందో? మీరు ఒకసారి చూస్తారా ఏ వ్యక్తి అయితే అక్కడికి వచ్చి చెప్పాడో అతనికి బైబిల్ తెలియదని ఎందుకన్నానంటే, యుగాంతం జరగాలంటే బైబిల్లో ఒక మాట రాయించాడు యేసుక్రీస్తు. ఆయన్ని ప్రశ్నించారు ఆనాడు సమాజం, మత్తయి 24:3. ఆనాడు ఆయన చుట్టూ ఉన్న ప్రజలు ఆయన్ని ప్రశ్నించారు,
మహానుభావ, యుగాంతం అనేది ఎప్పుడు జరుగుతుంది, మాకేమైనా చెప్పగలరా మీరు అని అడిగితే, ఆ రోజు యేసు చెప్పిన మాట మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, నాలుగు సువార్తలు రాయబడ్డాయండి. ద ఫస్ట్ న్యూ టెస్టమెంట్ బుక్ మత్తయి. ఏమండి ఈ మత్తయి సువార్త 24:3 ఏమనుందో చదువుతుంది వినండి. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును యుగ సమాప్తికి నీ సూచనలేవి? నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేంటి అని యేసు ప్రభువుని అడిగారట వీళ్ళు. అప్పుడు ఆయన అన్నాడు 36వ వచనం, అయితే ఆ దినమును గూర్చి, ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి, ఎప్పుడు యుగాంతం జరుగుతుందో, ఎప్పుడు విశ్వం భస్మీ పటలమవుతుందో, ఎప్పుడు ఈ బ్రహ్మాండం బద్దలైపోతుందో జాగ్రత్తగా వినండి. ఆ దినమును గూర్చి, ఆ దినం ఏ రోజైతే విశ్వం భస్మం అవుతుందో, నాశనం అవుతుందో, నరజాతి జీవరాశాన్ని తుడిచిపెట్టుకుపోతుందో, ఆ గడియని గూర్చి, ఆ గడియ గాని ఆ దినం, గడియ కూడా నాట్ డే, ఒక రోజులో 24 గంటలు ఉన్నాయి, 24 గంటకు 60 నిమిషాలు ఉన్నాయి, 1 నిమిషానికి 60 సెకండ్లు ఉన్నాయి, అది ఒక గడియ, 60 సెకండ్లలో ఒక గడియ. బాగా వినాలి, 1 సంవత్సరానికి ఈడేమన్నాడండి, నెక్స్ట్ ఇయర్ కింద సంవత్సరం నుంచి చూస్తున్నాడట దీన్ని మన పక్క వచ్చేయటం. మెంటల్ పేషెంట్ వాడు, అటు చూసినప్పుడల్లా ఆడి మీదకి వస్తున్నట్టు ఉంది. అది డేవిడ్ అనేవాడండి. ఏమండి యుగాంతం కాదని 2012లో తొడగొట్టి మీసం మీద చెయ్యేస్తే టీవీ నేను తెలియలేదా? ఎవరినో ఒకరిని తెలియని వాడిని తీసుకొచ్చి బైబిల్ చెప్పిందని చెప్తారేటోళ్ళు, అంటే బైబిల్ అవమానపరచడానిక? లేనిపోని వార్తలు నిజంగా మీరు ప్రకటిస్తే మీ మీద ఏం చెయ్యాలో, ఏది ఫైల్ చేయాలో నాకు తెలుసు. టీవీ ఛానల్స్ అన్నిటికీ హెచ్చరిస్తున్నాను, యేసును అవమానపరచటానికి, బైబిల్ని అవమానపరచటానికి, మా మనోభావాలను దెబ్బతీయడానికి ఎవరినో ఒక అనామకుడిని కూర్చోబెట్టి నోటుకొచ్చినట్టు మాట్లాడించావా? మిమ్మల్ని విడిచిపెట్టడం అసంభవం. క్రైస్తవుల్లో మగాడు లేడనుకుంటున్నారా మీరు? తెలుసు మీకు నేను ఎవడనో ఏమవుతానో మీకు తెలుసు. ఎందుకు రారు నా దగ్గరికి? ఎన్నిసార్లు హెచ్చరించినా ఏమండి, మనిషికి ఒక బాట, పశువుకి ఒక గొడ్డుకు ఒక దెబ్బ అన్నారు. నిన్ను ఎన్ని మనిషికి ఒక మాట అన్నారు, మనిషికి ఒక మాట, అది పశువుకు దెబ్బ కొట్టావనుకోండి అది టక్కన వెళ్ళిపోద్ది, నీకు ఎన్ని కొట్టినా కదలవా? నీకు మార్పు రాదా? ఎందుకంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కును హరిస్తున్నావు నువ్వు. స్వాతంత్ర సమరయోధులు ఈ దేశానికి తెచ్చిన స్వాతంత్ర్యాన్ని, ఆ స్వాతంత్ర్యంతో ప్రపంచ ఈ దేశాన్ని ఏలే రాజ్యాంగాన్ని ప్రజల సంక్షేమార్థమై రాసినప్పుడు ప్రజలను చంపే అధికారం నీ లేని వార్తతో ఎంతమందిని చంపేస్తావు? 10 కోట్లు పెట్టిన ఛాలెంజ్ ఎవడున్నాడు తీసుకురమ్మని? పలానా ఇలాగ అంటున్నాడు, 23న జరగదట, ప్రపంచం నాశనం కాదంటున్నాడు ఆయన. దానికి మీ సమాధానం ఏంటని? కాలజ్ఞాన డాడెవడో, ఎవడరా ఇచ్చాడు టైటిల్ బైబుల్ కాలజ్ఞాన అని? ఆడు బైబుల్ కాలజ్ఞాన, ఆడు బైబుల్ కాలజ్ఞాన అయితే దీనికి సమాధానం చెప్పమను బైబుల్లో ఉన్న మాటకి. ఏమని అన్నాడు బైబుల్లో యేసుక్రీస్తు? పరలోకమందున్న దేవుడు తండ్రి, ఆయన మాత్రమే ఎరుగును, ఆయన మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను, భూమి మీద ఏ మనుష్యుడైనను ఎరుగడు. మరలా చెప్తున్నాను, ఆ దినం 24 అవర్స్ డే, ఒక నిమిషానికి 60 సెకండ్లు, 1 సెకండ్ కూడా 1 సెకండ్ కూడా తెలియదట. ఆ దినమును గూర్చి అయినను, ఆ గడియను గూర్చి అయినను తండ్రి మాత్రమే, భూమి మీద ఉన్న మనుషుల్లో ఎవరికి తెలియదు అని బైబిల్లో ఉంటే,
బైబుల్ తెలియని మూర్ఖులను తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోబెట్టి మాట్లాడతావా బైబుల్ని అవమానపరచడానికి? ఒక దొంగవాడిని, ఒక గాడిద ముఖం వాడిని, డేవిడ్ అని పేరు పెట్టుకున్నవాడిని బైబుల్ కాల ఎడనడి అడిగించిన టైటిల్ బైబుల్ సంఖ్యాశాస్త్రవేత్త. అందుకే నా సైంటిస్ట్ నా ఎడంకాలతో తొక్కేస్తాను అన్న, తొక్కేస్తున్నాను ఇప్పటికైనా. సైంటిస్టులకు ఎక్కడ టైం ఉంటుంది? పరిశోధనలో ఉంటారు, ప్రజలను దోచుకోవటానికి. కానీ ఒక విధవ ఈ మధ్యన మాట్లాడాడు, నోటుకు వచ్చినట్టు డర్టీ ఫెలో. ఏమవుతాడు డేవిడ్ నీకు? రే ఏడు సైంటిస్టులు అలా చూస్తున్నావేడు నువ్వు? నా ఎడంకాల కింద ఉన్నారా, మట్టిలాగా ఉన్నారా వాళ్ళంతా? ఎందుకంటే ప్రజలను నాశనం చేసే మాటలు మాట్లాడుతున్నారు, ప్రజలను నాశనం చేయడానికి వార్తలు ప్రకటిస్తున్నారు. తప్పుడు వార్త వస్తే అనిల్ అంబానీ ఏం చేశాడో చూపించాను ఇప్పుడు మీ స్క్రీన్ మీద. లేని వార్తలు పుట్టించే అమాయక జనాన్ని చంపకండి. లేని వార్తలు పుట్టించే అమాయక జనాల్లో రక్తం రక్తం ఏరులై పారేటట్టు చేయకండి డేరా బాబా. ఏమండి ఆయన అరెస్ట్ ఆడికి జైలు, ఆయన కోర్టుకు తీసుకురమ్మన్న అనడానికి రైళ్ళు బస్సులు తగలబెట్టేశారండి, ప్రభుత్వ ఆస్తులు తగలబెట్టేశారండి, 25 మంది చచ్చిపోయారండి సుమారు. ఆడు బయటకు వచ్చాక ఈ చచ్చిపోయిన ఎవరైనా లేస్తారండి? ఎన్ని కోట్లు నష్టం అండి ప్రభుత్వానికి, ఎన్ని కోట్లు నష్టం. వాడు చెప్పిన మాయ మాటలను నమ్మిన ఈ ప్రజలు లక్షల మీద ఉన్నారండి హర్యానా పంజాబుల్లో. ఏమండి 2002లోనే ఈ కేసు కోర్టుకు వెళితే ప్రజలు దీన్ని నమ్మలేదండి. వాడు ఒక దైవాంశ సంభూతుడు అనుకున్నారండి, అదొక అవతారం అనుకున్నారండి వాడిని. కానీ వాడు అవతారం ఏంటో అన్నీ బయటకు వస్తున్నాయి మీకు తెలుసు. ఎన్ని 100ల ఎకరాల్లో ఉందండి వాడిది, వాడి గుడారం ఆ డేరా. ఎన్ని 100ల మంది ఆడవాళ్ళని పాడు చేశాడండి వాడు. ప్రతి దేశం నుంచి కొత్త కారుని రప్పించుకున్నాడండి, ప్రతి ఆడదాన్ని కూడాడండి వాడు. ఇది ప్రజలకు కనిపించలేదా? గుడారాల్లో సాగుతుందండి, డేరాల్లో పెట్టాడు. ఇదంతా అండర్ గ్రౌండ్ వరకు కళ్ళు మూసుకొని ఉందండి. ఈ మీడియాలు కళ్ళు మూసుకొని ఉన్నాయండి. అమాయకుడి మీదకైతే ఏదైనా న్యూస్ రాగానే ఓ ఇరగబడిపోతావే ఈ ఫోన్లకు వెంటనే తెలియచేయండి అని. తప్పు చేస్తుంది మీడియా. ఒక తప్పుడు వార్త ప్రకటించిన వాడిని శిక్షించాలి. ఈరోజు సైబర్ నేరాలు చట్టం చేశారండి. తప్పుడు విషయాలని ఫేస్బుక్లో పెట్టినా, యూట్యూబ్లో పెట్టినా, వాట్సాప్లో పెట్టినా, పలానా పలానా సెక్షన్ల కింద వాళ్ళని మేము అరెస్ట్ చేస్తామని పోలీసు శాఖ హెచ్చరిస్తుందండి సోషల్ మీడియాలో, ఛానల్ మీడియాలో. ఇది ఛానల్ మీడియాకు వర్తించదా? ఫేస్బుక్లో పెడితే మూసేస్తారా, చట్టం చేసేస్తారా? మీరు యూట్యూబ్లో పెడితే చట్టం చేసేస్తారా, పట్టేసుకుంటారా మీరు? మరి న్యూస్ మీడియాలో? అందుకే రాజ్యాంగాన్ని మార్చండి. ఈ మీడియా విషయంలో ముఖ్యంగా ఇంటికొకటి, ఒంటికొకటి, ఊరికొకటి, కులానికొకటి, మతానికొకటి ఈ ఛానల్ ఓపెన్ చేసుకొని ప్రజల్లో అశాంతిని రెచ్చగొడుతున్నారు, ఐకమత్యాన్ని పాడు చేస్తున్నారు. అవుద్దండి, మేలుకోవాలి ఈ భారతదేశం. క్రైస్తవుడు దేశాన్ని బాగు చేయాలనుకునేవాడు. మన స్వామి అంటున్నట్లండి, హిందూ దేవుళ్ళకి నెట్వర్క్ ఇండియాలో ఉంటుందట, క్రైస్తవులు దేవుడికి నెట్టేమో ఇటలీలో ఉంటుందట, ఇస్లాం వాళ్ళకి నెట్టేమో నెట్వర్క్ ఏమో మక్కాలో ఉంటుందట. అంటే దేవుడికి ఒక నెట్వర్కా? అది చదువుకున్నాడా అయ్యగారు ఏమైనా? మనుషుడు వేసిన నెట్వర్కే ప్రపంచం అంతా పనిచేస్తుంటే బాగా వినాలి ఇక్కడ. మట్టి మెదడున్న మనిషే నెట్వర్క్ ప్రపంచం అంతా చేస్తుంటే ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క నెట్వర్కా? అంటే దేవుడు విభజించావన్నమాట.
ఈ దేవుళ్ళ పేరు మీద ప్రజలను విడగొడుతున్నావు అన్నమాట. నీకు అసలు ఏమైనా జనరల్ నాలెడ్జ్ ఉందా సన్యాసి గారు? మీకేమైనా జనరల్ నాలెడ్జ్ ఉందా? క్రైస్తవులకి హిందువులకి ఇస్లాంకి మధ్య విభేదాలు కల్పిస్తున్న జాగ్రత్త, కాషాయ వస్త్రాలు ధరించుకున్నంత మాత్రాన నిన్ను అమాయకులు నమ్ముతున్నారు. అదే కాషాయ వస్త్రాలు వేసుకుని చిన్నజీయారేమంటున్నారు? ఎవరి మనోభావాలు వాళ్ళకు ఉంటాయండి, వాళ్ళ జోలికి మీరు ఎందుకు వెళుతున్నారు అని మీ స్వాములలో ఒక స్వామి న్యాయబద్ధంగా మాట్లాడితే అక్రమబద్ధంగా మాట్లాడుతున్నాడేంటి ఈయన? నీ నెట్వర్క్ వేరన్నమాట. సన్యాసుల్లో ఆ నెట్వర్క్ వేరు, సన్యాసుల మధ్య నెట్వర్కులు ఉన్నాయి, బాబాల మధ్య నెట్వర్కులు ఉన్నాయి, అంతే కదా. కోట్ల రూపాయలు చలామణి ఉంది ప్రాపర్టీస్. తప్పు మాట్లాడడం చేత కాకపోతే కీప్ క్వైట్. ప్రతి పనికి మాలిన వాడు నోరు పారేసుకోకండి. కనీస జ్ఞానం లేని మాటలు అవి. భారతీయులంతా ఒకటే. ప్రపంచ శాస్త్రాలలో ఎప్పుడో 40 ఏళ్ల 30 ఏళ్ల క్రితం చెప్పాను, మనుష్యులందరి డిఎన్ఏ ఒకటే అని. ఆ రోజు నమ్మలేదు ఈ ప్రపంచం, కానీ తరువాత నమ్మింది 35 ఏళ్ల తర్వాత, ఒకే ఒకరి నుండి ప్రపంచం అంతా వచ్చిందని. ఒకే ఒకరి నుండి ప్రపంచం అంతా వచ్చింది, డిఎన్ఏ ఒకటే. డిఎన్ఏ ఒకటే అయినప్పుడు తలలో ఉన్నవాడు బ్రాహ్మణులు అవుతారా? భుజంలో ఉన్నవారు క్షత్రియులు అవుతారా? ఉదరములో ఉన్నవాళ్ళు వైశ్యులు అవుతారా? కాళ్ళు భాగం అంతా శూద్రులు అవుతారా? ఏంటి, ఎవడ చెప్పాడు ఇదంతా? సైన్సు ఇంత క్రోడీకరించి, బైబుల్ చెప్పింది, నేను 35-40 ఏళ్ల క్రితం చెప్పాను, బైబుల్ నమ్మవు, కానీ సైన్స్ కూడా నమ్మవా? సైన్స్ ఎందుకు నమ్మవు అంటే, నువ్వు మున్సిపాలిటీ బోర్డులో 5వ తరగతి వరకు చదివి కాషాయ వస్త్రాలు ధరించుకున్నావు అన్నమాట. నో జనరల్ నాలెడ్జ్. బ్రాహ్మణుల డిఎన్ఏ ఒకటి, క్షత్రియుల డిఎన్ఏ ఒకటి, వైశ్యుల డిఎన్ఏ ఒకటి, శూద్రులు ఎన్ఏ ఒకటి. ఎవరు చెప్పారు ఇదంతా? నీకా సైన్సు రాదు, ఇటు లోక జ్ఞానము లేదు. కులాల రాజకీయాలతో, కులాల కుళ్ళతో, ప్రాంతాల వారీగా కుట్రలతో ఎందుకర్రా ఈ దేశాన్ని ఇలా పాడు చేస్తున్నారు మీలాంటి తప్పుడు వ్యక్తులు? నోరుంది కదా అని ప్రతి పనికి మాలిన మాట మాట్లాడుకో, ఛానల్ ఉంది కదా అని ప్రతి చెత్త మాట ప్రకటించుకో. పార్లమెంటు వారు నేను ఒకటే కోరుకుంటున్నాను, ప్రజలు మీకు ఓటేసి పంపించారు, ఆ ప్రజల చావులు మీరు కోరకండి, ఆ ప్రజల ఆస్తులు మీరు కొల్లగొట్టకండి, కనీసం ఒక పూట అన్నమైన వాళ్ళకి పెట్టండి. మీరు వైద్యం ఇవ్వకపోయినా తప్పుడు వార్తలతో ప్రాణాలు తీసుకునే పని చేయకండి. నేను చెప్పాను 20-23 నుంచి గాడిది గుడ్డు అన్నాను. గుడ్డు డేవిడ్ గడికి తగిలింది, వాడు గాడిది గుడ్డడు. వాడట బైబుల్ క్రాబ్, బైబుల్ తాలూకా సంఖ్యాశాస్త్రవేత్త. ఎక్కడరా ఉంది బైబుల్లో? బైబుల్లో ఏముంది అడిగి చెప్పండి. ఇందాక వచ్చిన పాస్టర్కి కానీ ఆ డేవిడ్ గడికి కానీ, ఈ దేశంలో ఉన్న కడ పొరుగురు కుక్క వచ్చిందంటే సందడు దీనికి, ఉన్న వీధిలో కుక్క దీనికి ఇష్టపడదట. మీకు అర్థమైంది ఈ జోక్ లేదా? ఎక్కడి నుంచో కొత్త కుక్క రాగానే తోక ముడుచుకొని వెళ్ళిపోతా కుక్క దగ్గరికి. ఇది అది ఫారెన్ కుక్క, ఇది భారత కుక్క. కుక్కలన్నీ ఒకటేరా. తప్పు చెప్పడం పిచ్చి కుక్క వేరు, మంచి కుక్క వేరు. అది ఏ దేశం కుక్క అయితే మనకెందుకు? డేవిడ్ అనేవాడు పిచ్చి కుక్క. ఇందాక TV9లో చూసినవాడు అదే జాతికి చెందినవాడు. బైబిల్లో ఎవరికీ తెలీదు. నువ్వేం చెప్తున్నావు? మళ్ళా చదవమ్మా. లేని వార్తను పుట్టించొద్దు, లేని వార్తకు అబద్ధ సాక్ష్యాలు ప్రవేశపెట్టొద్దు అని లేవీ ఖండంలో చెప్తే సాక్షాత్తు యేసు స్వామిని అడిగారు ఈ మాట ప్రజలు. 24 మత్తయి సువార్తలో మీరు ఎంత చదువుకున్నారు? 3:36 ఏ వచనం ఉంది? 3 వచనం ఏముందమ్మా?
ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును, నీ రాకడక ప్రభువా నువ్వు మరలా వస్తానంటున్నావు. నీ రాకడకును, ఈ యుగ సమాప్తి, ఈ యుగం అంతా నాశనం అవడానికి సూచనలేవి? సూచనలేవి? మాతో చెప్పు మనగా. మాతో చెప్పే, ఆళ్ళకే చెప్పలేదు పలానా రోజని. ఇందాక వచ్చిన టీవీ నైన్లో పాస్టర్కి మాత్రం చెప్పాడు కనబడి, 23 గుద్దేస్తుంది. ఏట్రా గుద్దేసింది నిన్ను? 7 గుద్దేసిందని వచ్చే ఏంటి కెమెరా కనపడగన పండగ? ఇప్పుడు నేను కూర్చున్నానా, ఇది స్టూడియో రూమ్ ఇది. అంటే ఎప్పుడు స్టూడియో ముఖం, స్టూడియో రూమ్లు తెలియవు అనమాట నీకు. స్టూడియోలోకి వెళ్ళగానే కుక్క పులైపోద్దా? నూడుకొచ్చినట్టు వాగేయటమేనా? 36 వచ్చిన భూమి మీద మనిషి అన్నవాడు ఎవడికి తెలీదు, ఈ యుగం ఎప్పుడు అంతమైపోతుందో ఎవడికి తెలియదు అని చెప్పి 2000 సంవత్సరాలు అయిందిరా. నీవు నమ్మిన యేసు చెప్పి 2000 సంవత్సరాలు అయిందిరా. ఎందుకురా క్రైస్తవ్యానికి కళంకం? ఎందుకురా బైబిల్ మీకు అవమానం? బైబిల్ చెప్పిందని ఎందుకు చెబుతున్నారా? మీకు నోరు మూసుకొని ఊరుకుంటారా? బైబిల్లో లేదది, రెవల్యూషన్లో ఉందన్నాడు ఒకడు ఒక దరిద్రుడు వచ్చి. రెవల్యూషన్లో ఉంది ప్రకటన గ్రంథం ఎలా జరిగిపోద్దని. ఏడు జరిగిందిరా వాడిని అడుగుతున్నా, ఏం జరిగిందిరా? బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ పాదాల మీద పడండిరా. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ పాదాలు. డిప్లొమా చదువుతున్న మొదటి విద్యార్థి చాలరా మీకు బుద్ధి చెప్పటానికి. ఏది వ్రాయబడిందో, ఏది వ్రాయబడలేదో, ఏది అనుకూలంగా ఉందో, ఏది ప్రతికూలంగా ఉందో, ఏది అర్థం కాలేదో, ఏది అర్థం కాక పిచ్చెక్కిపోయిందో నీకు చెబుతారు వాళ్ళు. నా వరకంటే నేను మహాపర్వతాన్ని ఎవరెస్ట్ శిఖరం 10 కోట్లు పెట్టాను, ఎవడూ రాలేదు ఈవేళ వరకు. మీడియాకు మరలా హెచ్చరిస్తున్నాను, ఒక అనిల్ అంబానీ నేరస్తుడిగా తప్పుడు వార్త సృష్టించినందుకు శిక్షించబడింది. ఇలాంటి వార్తలు పుట్టించే ప్రతి న్యూస్ ఛానల్ని, ప్రతి పత్రికని పార్లమెంట్ ఆలోచించాలి. ఒక వ్యక్తి తప్పు చేశాడు అని చెప్పేసి అతడు చచ్చిపోయి, అతడు కుటుంబ సమేతంగా విషం తాగి చచ్చిపోయినంత వరకు ఈ పనికి మాలిన వార్తలు లేని వార్తలు పుట్టిస్తావు. కొంతకాలం తర్వాత కోర్టు ఇచ్చిన తీర్పు ఏంటో తెలుసా? ఏం తీర్పిస్తుందో తెలుసా? కోర్టు నిర్దోషనిస్తే అది చెప్తావా? మళ్ళీ జైలుకి వెళ్ళడం చెప్తావు? ఏంట్రా నీ దుష్టబుద్ధి, ఏంట్రా నీ దుష్టబుద్ధి? పార్లమెంటేరియన్స్ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి రాజ్యాంగంలో ఇచ్చిన 4వ స్థానాన్ని ఒక దేశీయ ఛానల్స్కు తప్ప ఇంటికొక కుండగా, ఇంటికొక గొడుగ్గా వేసుకున్న ఈ తప్పుడు న్యూస్ ఛానల్స్కి మీరు దయచేసి లైసెన్సులు రద్దు చేయాలి. వాళ్ళకి, వాళ్ళు డబ్బు కోసం పెట్టుకున్నారు, ప్రజల సంక్షేమం కోసం కాదు. 24:3 యుగాంతం అనేది భూమి మీద మనిషి అన్న వాడికి ఎవడికి తెలియదని దేవుడు చెబితే బైబిల్లో ఉందని చెప్పే ప్రతికి మాలిన కుక్క, ప్రతి పనికి మాలిన కుక్క నోరు మూసుకోవాలి. అన్యాయపు కేసులు పెట్టి 8.5 సంవత్సరాల జైల్లోకి తోసి న్యాయాన్ని విచారించక 8.5 ఏళ్ల తర్వాత తెలిసిందా హత్యా నేరవీని చేయలేదని న్యాయస్థానం ఆలోచించి ఆలోచించి ప్రత్యేకమైన జడ్జిమెంట్ ఇచ్చింది అతనికి, ఇతను నిర్దోషి అని. కానీ 8.5 ఏళ్లలో అతను ఒక రాక్షసని, పైశాచిక విధంగా ఆమెను వాడుకొని చంపేశాడని ఎన్ని దారుణమైన వార్తలు ప్రపంచంలో ఆ యవనస్తుని మీద పుట్టించారు. క్రైస్తవుల మీద మీరు ఎంత రౌడీయిజం చేసినా మత ఛందస్సవాదులారా, బైబిల్ మీద ఎంతగా మీరు విరోధానికి సిద్ధపడుతున్నా మీ అంతం మీ సమీపంలోనే తిరుగుతుంది. వద్దు, ఇంకొకసారి తప్పు చెయ్యకండి. దేవుడి చేతిలో పడ్డారో నలిపేస్తాడు రా మిమ్మల్ని, నలిపేస్తాడు. ఒక జీవితాన్ని పాడు చేయకండి ఈ విధవ వార్తలతో, ఫేక్ న్యూస్తో ప్రజల మధ్య అలజడి చేయకండి, పార్టీల మధ్య విరోధాన్ని పెట్టకండి, కులాల మధ్య విరోధం పెట్టకండి, ప్రాంతాల వారీగా విరోధం పెట్టకండి. దేనికి ఉన్నారా మీరంతా?
ఈ దేశ ప్రజలకు అండగా కొండగా ఆదరణనిచ్చేవాడుగా ఉండాలని నేనున్నానని మీతో చెబుతున్నాను. ప్రపంచ ప్రజలకు నేను ఈ సోషల్ మీడియాలో ధైర్యం చెప్పాను. ఏం జరగదు, గుండి మీద చేయేసుకొని నిద్రపోండాను. నేను గెలిచానురా మీరు చెప్పకపోయినా మీ నోటితో. మీ దౌర్భాగ్యపు నీచ నికృష్టమైన మీ పాచి నోరులతో నా గురించి చెప్పనవసరం లేదు. ఐఎమ్ ఆల్వేస్ అ లైన్. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి మీరు. అయినా మీ విషయంలో నేను ఇక నిద్రపోను. మీ మీద దేవుని నుండి శిక్ష అమలు జరిగినంత వరకు ఎదురు చూస్తూనే ఉంటాడు ఈ పీడి సుందర్రావు. గుడ్ బై.